హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ రెసిపీ పీతలిగురు. పీతలిగురు ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి పీతలు మీడియం సైజు నేను తీసుకున్నానండి. ఉప్పు వేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోండి. ఇలా పెద్ద పెద్ద కాళ్ళు అయితేనే బాగుంటుందండి. చిన్న చిన్న కాళ్ళన్నీ తీసేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, గరం మసాలాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగీలు, యాలక్కాయలు, గసగసాలు, ఇవన్నీ ఇలాగనే డ్రై గ్రైండింగ్ చేసుకుందాం. మొత్తం మసాలా వేయాల్సిన అవసరం లేదండి. క్వాంటిటీస్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాం. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. ఇందులో పచ్చ స్మెల్ పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకుందాం. పీతలిగురు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం పీతల్ని వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా అండి ఇది. ఇదంతా వేయవలసిన అవసరం లేదు. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కొంచెం గ్రేవీ ఉంటే రైస్ లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువనే పడుతుందండి. బాగా కలుపుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది రైస్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పీతలిగురు రెడీ అయిపోయిందండి. పీతలిగురు తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.